హలో అండి, నేను డాక్టర్ ఏ విష్ణువర్ధన్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్. ఈరోజు మనము చిన్నపిల్లల్లో తల సైజు అంటే ఎలా పెరుగుతుంది, తల సైజు యొక్క అపోహలు ఏంటి, తల్లిదండ్రులకి కలిగే అపోహలు చిన్నప్పుడు డెలివరీ అయిన కాడి నుంచి పెరుగుతున్న కొద్దీ, ఎదుగుదల దశలో బరువు గురించి, తల పరిమాణం గురించి చాలా అపోహలు ఉంటాయి, సైజు చాలా పెద్దగా అయిపోతుంది, ఏం చేయాలి ఏంటి. కొంతమంది ఏంటంటే అలా సైజు పెరిగినా కొద్దీ కూడా దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దానికి గల కారణాలు ఏంటి, దాంతో అసోసియేటెడ్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బాబుకి, అది ఎందుకు వస్తుంది అనేది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుందాం. ఇప్పుడు చూస్తే తల సైజు పెరగడం అనేది, సైజు చాలామందికి కొంతమందికి పెరిగి ఉంటుంది, దాన్ని మ్యాక్రోసెఫలీ అంటారు. సో ఆ సైజు పెరగడం వల్ల దాంతో లోపల బ్రెయిన్లో వాటర్ కూడా పెరుగుతూ ఉంటుంది, దాన్ని హైడ్రోకెఫలస్ అంట. సో ఈ హైడ్రోకెఫలస్ అనేది తల సైజు పెరగడం వల్ల ఈ హైడ్రోకెఫలస్ అనేది ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకేమవుతుందంటే బ్రెయిన్ లోపల నార్మల్గా బ్రెయిన్ తోటి ఒక వాటర్ అంటే సిఎస్ఎఫ్ అంటాం దాన్ని, వాటర్ కాంటెంట్ అనేది నార్మల్గా ఉంటుంది. ఆ నార్మల్ వాటర్ కాంటెంట్ అనేది అబ్జర్వ్ కాకపోవడం వల్ల, ఆ వాటర్ కాంటెంట్ పెరగడం వల్ల తల సైజు అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే ఆ వాటర్ కాంటెంట్ అక్యుములేట్ అవుతూ ఉండడం వల్ల తల సైజు అనేది పెరుగుతూ ఉంటుంది. సో చిన్నపిల్లలలో ఏమవుతుందంటే ఆ తల అనేది ఆ బోనీ ఫ్యూజన్ అన్నట్టు, ముందు ఫ్రాంటలు, పెరటలు, ఆక్సిపిటలు, టెంపరల్ ఇట్లా పలు బోన్స్ సముదాయం ఫ్యూజన్ తోటి మనకి ఆ తల అనేది ఉంటుంది. సో చిన్నపిల్లలలో వాళ్ళకి ఆ తల బోన్స్ అనేటివి ఫ్యూజ్ అయ్యి ఉండవు, వాటి వల్ల అవి ఏమవుతుంటాయంటే ఈ తల సైజు పెరుగుతూ ఉంటుంది. ఫ్యూజ్ అయ్యి ఉండకపోవడం వల్ల తల పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది, దాన్ని హైడ్రోకెఫలస్ అంటాము, దాన్ని మ్యాక్రోసెఫలీ అంటాం, దాని ద్వారా తల పెరగడం అనేది జరగడం వల్ల. సో దీనికి గల కారణాలు మనం చూసుకుంటే ఎందుకు వస్తాయి, యూజువల్గా ఇది ప్రెగ్నెన్సీలోనే మనం కనిపెట్టవచ్చు. యూజువల్గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ద్వారా తల సైజు ఎలా పెరుగుతుంది, తల సైజు ఎక్కువగా ఉందా, తలలో ఉండే ఈ వాటర్ సిఎస్ఎఫ్ కాంటెంట్ ఏమైనా ఎక్కువ పెరుగుతుందా, అంటే వెంట్రుకల మెగలీ అనేది అట్లాంటివి ఏమైనా ఉందా అనేది చూసుకోవచ్చు. సో చాలామందికి ఈ ప్రిమెచ్యూర్ బర్త్ వల్ల అంటే ఎర్లీ డెలివరీ అంటే బాబు నెలలు కాకముందే డెలివరీ అయిన వాళ్ళకి, ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల, ఈ లో బర్త్ వెయిట్ వల్ల వీళ్ళకి, కొంతమందికి ఆ బ్రెయిన్లో బ్లీడింగ్ వల్ల అంటే చిన్న చిన్న బ్లీడ్స్, మైక్రో హిమరేజెస్ వల్ల ఆ బ్రెయిన్ లోపల ఎపిడెమల్ లేయర్ అనేది ఉంటుంది వెంట్రికిల్లో, అది సిఎస్ఎఫ్ని అబ్జర్వ్ చేయదు, దానివల్ల హైడ్రోకెఫలస్ అనేది డెవలప్ అవుతుంటుంది, దానివల్ల తల సైజు పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, సో కామన్గా మనకు సినారియోలో చూసుకుంటే మన దాంట్లో ట్యూబర్క్లోసిస్ ఒకటి, టీబీ ఒకటి మోస్ట్ కామన్. సో ఇవన్నీ చూసుకొని ఎప్పుడు ఇలాంటి కండిషన్లలో ఎప్పుడైనా కానీ ఆ కాజ్ ఎందుకు అనేది చూసుకొని త్వరగా దాన్ని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అంటే ఇది సిఎస్ఎఫ్ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది, బ్రెయిన్ డెవలప్ కాకపోతే మైల్ స్టోన్స్ డిలే అవుతాయి, దానివల్ల బాగు డెవలప్మెంట్స్ ఉండవు. సో త్వరగా డిటెక్ట్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే దానికి బాగుంటుంది. థ్యాంక్ యూ.